హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో ఈ మామా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం గట్టి గట్టి చప్పట్లతో. ఎస్, సమయం వచ్చేసి 7:36 అవుతుంది. సో చక్కగా ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్ నుండి రిటర్న్ వచ్చే వాళ్ళు రిటర్న్ వచ్చేస్తూ ఉన్నారు, ఇంకా పండుగలకు వెళ్ళేసి ఇప్పుడిప్పుడే రిటర్న్ అవుతున్నారు, ముక్కనమ కూడా హాయిగా ఎంజాయ్ చేసి, ఎందుకంటే ఈరోజు వరకు హాలిడేస్ అనమాట, ఇక రేపటితోటి పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి, అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఎంత రాత్రి అయినా పర్వాలేదు, మళ్ళీ హైదరాబాద్ మనం వెళ్ళిపోవాలని చెప్పేసి చాలామంది పేరెంట్స్ కూడా తొందరపడుతూ ఉన్నారు. అండ్ హైదరాబాద్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్, ఈ ట్రాఫిక్ జామ్తో సహా ఈరోజు 2-3 సార్లు కరెంటు పోయింది, ఇక రేపటి నుండి కూడా కరెంటు ఆల్మోస్ట్ చాలాసార్లు పోతుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారనమాట. సో ఇక చూడాలి, ఇన్ని రోజులు కరెంటు ఉంటే కరెంటు విలువ తెలియలేదు, కానీ కరెంటు లేకుంటే చాలా కష్టం కదా, అయినా భరించాలి మనం. ఓకే, ఇక మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఈరోజు ఎవరెవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఏంటి, వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన మాధురి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. మాధురి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎస్, అలాగే ఇక పెళ్ళిళ్ళ, అసలు మ్యారేజ్ డే విషయస్ తెలియజేయక ఎన్ని రోజులైంది, ఏంటి ఎందుకు మీరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు, ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు ఎందుకు మావా అనుకుంటున్నారా? లేదు, ఈరోజు ఎవరెవరైతే పెళ్లి రోజులు ఉన్నాయో వాళ్ళకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. ఎస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, గ్రేటర్ హైదరాబాద్లో వేసవిలో అధిక డిమాండ్ను ఎదుర్కొనేందుకు టీఎస్ఎస్ పీడీసీఎల్ సబ్స్టేషన్ల మరమ్మతులు చేపట్టింది. ఈ కార్యక్రమంలో నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు, అంటే 24 రోజులు, 15 నిమిషాల నుండి 2 గంటల పాటు నిర్వహణ పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కరెంటు ఉండదని చెప్పేసి మనకు సీఎండీ ముషారఫ్ అలీ గారు ఒక ప్రకటన చేశారనమాట. సో అదనమాట తాజా పరిస్థితి. ఇక మిగతా విషయాల్లోకి వెళ్ళిపోతే మామ, మరి రోజు ఒక ఫనీ క్వశ్చన్ తీసుకునేవాడివి నువ్వు, మరి ఈరోజు ఏమన్నా తీసుకుంటున్నావు అటువంటి ఫనీ క్వశ్చన్ మన దగ్గర ఉందా? చాలామంది ఎన్ని రోజులైంది అసలు మీరు క్వశ్చన్ అడగక ఏంటి మామ అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు కదా, నేను ఆ క్వశ్చన్ తోటే రావడం జరిగిందనమాట. నిన్న మొన్న అందరు ఇంకా సంక్రాంతి ఫీవర్ పోలేదనమాట, వాళ్ళ బాడీలో వాళ్ళ ఆ స్మెల్, ఆ పరిమళం, సంక్రాంతి పరిమళం అలానే ఉందన్నమాట. అయితే ఈ రైతులందరూ కూడా ఏ దేవుడితో సంబంధం లేకుండా చక్కగా సెలబ్రేట్ చేసుకునే పండుగ సంక్రాంతి అని మనం నిన్న మాట్లాడుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే సంక్రాంతిలో ఒక దేవుడు దాక్కుని ఉన్నాడు. నేను కూడా చాలా ఆశ్చర్యం వేసిందనమాట, అరే అవును కదా, సంక్రాంతిలో ఏ దేవుడు లేడు, ఏ దేవుడు లేడు, అసలు ఏ దేవుడికి సంబంధం లేదు, ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ సంక్రాంతిలో ఆ దేవుడు ఎలా దాక్కుని ఉన్నాడు ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో మీకేమన్నా తెలిస్తే సరదాగా 9705000005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మీకు కావాల్సినటువంటి ఎలాంటి పాటలైనా పర్వాలేదు, ఈరోజు మీరు అడగడమే ఆలస్యం, మీరు మాట్లాడుతుంటేనే తీసి రెడీ పెడతా. ఓకే, సో ఎలాంటి పాట అయినా పర్వాలేదు, చక్కగా ఈరోజు కొన్ని సిడ్ శ్రీరామ్ పాటలు, లేటెస్ట్ సాంగ్స్ కూడా మనం డెడికేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సంక్రాంతి పండుగలో దాక్కుని ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరు బాగా గెస్ చేయండి. అండ్ అలాగే ఇక లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి, ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా అప్పుడప్పుడే వాళ్ళు ప్రచారం చేసుకోవడం కూడా స్టార్ట్ అయిపోయింది, నా వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, పొద్దున్న నుండి కూడా చెప్తూనే ఉన్నాను. నాకు కూడా అనిపించేసింది, నేను కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తే, పట్టభద్రుల ఎలక్షన్స్లో నేను చేస్తే కనీసం నేను గెలిచాననుకోండి, గెలిస్తే నేను ప్రజల పక్షాన నేను పోరాడతాను కదా, నేను మాట్లాడతాను కదా, నన్ను మీరు అందరూ గెలిచి ఎందుకు అసెంబ్లీ పంపించకూడదు? నువ్వు అసెంబ్లీ పోయే నువ్వు ఇప్పుడే ఆగుతలేవు, నువ్వు ఎమ్మెల్యే అయితే ఆగుతావా? ఏం కాకూడదా, నాకేం తక్కువ ఉందండి, మైక్ అందుకుంటే ఓట్లు పడాలి అక్కడ, కాకుండా బొత్తిగా మనకు ఈ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం లేదు కాబట్టి అందుకోసం అని చెప్పేసి మనం తలదూర్చట్లేదు. అయినా కూడా నాకు ఈ సీఎం కావాలి, పీఎం కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఇంకేదో ఎమ్మెల్సీ కావాలి, ఇవన్నీ కూడా నాకు ఏం లేదండి, చక్కగా ఇగో ఇది ఉంటే చాలు నాకు. సో దీన్ని బట్టి నాకు ఏం అవసరం లేదు, లోకల్ బ్యూటీ అయితే చాలు. లోకల్ బ్యూటీ కాకున్నా పర్వాలేదు, కాస్త బ్యూటీ ఉంటే చాలు. బ్యూటీ లేకున్నా పర్వాలేదు, బ్యూటిఫుల్ మైండ్ ఉంటే చాలు.
యుఎస్ యూకే వెళ్ళాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది. ఎస్, మనతో మాట్లాడడానికి ఒక ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు. ముందుగా నాగవళి గారు ఉన్నారు, అండ్ అలాగే రమ గారు ఉన్నారు. ముందుగా వీళ్ళిద్దరితో ఎవరితో మాట్లాడదాం? వీళ్ళిద్దరు ఇట్లా డెఫినెట్గా ఎవరు అందంగా ఉంటారు, వాళ్ళు మాట్లాడండి ఫస్ట్. అలా ఉండాలి. సూపర్ మహేష్ గారు, ఎవరితో మాట్లాడతారు? మీ చాయిస్, ఎవరి చాయిస్? అదే అంటారా? ఓకే, సో నైస్ ఆఫ్ యూ అండి. ఎక్కడ, బాంబేలోనే ఉన్నారా? బాంబేలోనే ఉంటాం. ఓకే, సో మరి బాంబేలో ముగ్గులు వేయడం కుదిరిందా? ముగ్గులు పెద్దగా ఏమి ఉండదండి, ఎవరి మాత్రమే ఉంది, వాళ్ళు వేసుకోవడమే. కానీ అపార్ట్మెంట్ కలిసారు కదా, ముగ్గులు ఆ పిల్లల్లో వేసేదానికి ఎక్కడ ఉంటుంది? మీకు అన్ని కార్లు కలర్ ఎప్పటికి వెళ్తుంటారు? మీకు వచ్చే డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి చక్కగా. ముంబై మెట్రో ఎక్కారా ఎప్పుడైనా? నేను ఇక్కడ బయటికి వెళ్ళానండి అసలు. నేను అవునా బయటికి వెళ్ళాను ఎక్కువ, పిల్లలు వెళ్తారు అంతేగాని. నేను ఆ గందరగోళంలో ఎక్కడ దగ్గర ఇప్పుడు ఎక్కడ దగ్గర అయిపోయి నా జాయి పడతానంటే కూడా అవుతుంది. అవునులే అండి, ఎందుకు అనవసరంగా ఎక్కడం దిగడము? కానీ ముంబై జనాలు ఎక్కువ కదండి, మనుషులు ఏమవుతారు, వాళ్ళ రీడింగ్ చూసుకుంటారు కదా. ముంబై ట్రైన్ ఎక్కితే సగం ముంబైని కవర్ చేయొచ్చు మనం మెట్రో ఎక్కితే కదా. రోజు ట్రైన్లలో తిరిగి వాళ్ళకు ఎంజాయ్ చేయడానికి కదా. డెఫినెట్ గా అండి, బయట తిరిగే వాళ్ళకు అబ్బా ఏంది ఏంటి తిరుగుడు, ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవునండి, మెయిన్ గా ఈ జర్నీ తోటే చాలా ఇబ్బంది అండి. ఇలాంటి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఒక రేడియో ఒకటి తోడు ఉంటే, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తోడు ఉంటే చక్కగా మాటలు పాటలు అన్ని కూడా వినుకుంటాను. కరెక్ట్ అండి, బాగా చెప్పారు. యా, సో మరి సంక్రాంతిలో దాక్కున్నటువంటి దేవుడు ఎవరు చెప్పండి చూద్దాం. సూర్య భగవానుడు. సూర్య భగవానుడా? ఎట్లా, ఏ బేసిక్ మీద చెప్పారు మీరు? అంటే మకర సంక్రమణ అంటారు కదా, సూర్యుడు మారుతాడు కదా ఇంకో దాంతో రాశిలోకి. ఓకే, దానికి సూర్యుడే అప్పుడు అక్కడి నుంచి మనకి చలి తగ్గుతుంది, ఎండ పెరుగుతుంది. అంటే ఇంకా రేసెస్ కాస్త తేజీగా కొంత రేసెస్ పెరుగుతూ ఉంటాయి సూర్యుడు. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్. మకర సంక్రాంతి అంటారు కాబట్టి సూర్యుడికి సంబంధించింది కాబట్టి సూర్య భగవానుడు దాక్కుని ఉన్నాడు సంక్రాంతి పండుగలో అని అంటారు మీరు. ఇక సంక్రాంతిలో ఎన్ని సంవత్సరాలైనా ఏ దేవుడు దూరతాడమ్మా, ఎవరు దూరరు? అది మారండి, మన డ్రెస్ కోడ్ మారుతుంది, మన తినే విధానం మారుతుంది, మన మాట్లాడే విధానం మారుతుంది, కాలాలే మారట్లేదు, అలాగే ఉన్నాయి. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కోడి పందాలు కూడా ఏం ఆగట్లేదండి, డే బై డే ఎక్కువ అవుతుంది. డే బై డే పూర్వం ఎంజాయ్ చేసేవారు కోడి పందాలు, ఇప్పుడు బ్రెక్కాసుకునే సంవత్సరాలు నాశనం అయిపోతుంది. అదే, అలాగే మనం ఈ రోజు సభాముఖంగా మనం తెలియజేసుకునే విషయం ఏంటంటే కోడి పందాలలో అమరులైనటువంటి ఆ కోళ్లకు మనం శ్రద్ధాంజలి ఘటించే ప్రయత్నం చేద్దామండి. శ్రద్ధాంజలి ఘటిద్దాం. అవును మరి పాపం అవి ఎంతో ముక్కలు పడి అమ్మో నన్ను నేను కదా వెళ్తున్నాను దానికి తెలియదు పాపం. అంటే గెలిస్తే బ్రతకాలి, ఓడిపోతే చనిపోవాలి. అంటే ఆ కోడికి తెలియదు గెలుస్తానా ఓడతానా అనే విషయం తెలియదు. బట్ అంటే చూడండి, గెలుపు ఓటములు ఎలా ఉంటాయో, గెలిస్తేనే బ్రతకాలి లేకుంటే చనిపోవాలి. ఇప్పుడు నోరులేని జంతువులు బాధ అనిపిస్తుంది కదా. అంటే కొట్లాడుకునే ఒక 10 నిమిషాలు కొట్లాడుకుంటే ఓకే బానే ఉంటది, కానీ చనిపోయిన వాటిని ఏం అనొద్దండి. యాక్చువల్ గా అలా కాదు, వాటికి చాకులు కట్టి సినిమాల్లో చూపిస్తున్నారు కదా, అవి ప్రయోగిస్తున్నారు. ఆ చాకులు, ఆ చాకులకు మళ్ళీ ఏదో రుద్దుతూ ఉన్నారట. కరెక్ట్ అండి, బాగా చెప్పారు రమగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, లైన్ లో ఉండండి. రమలక్ష్మి, రమ నాట్ రమ, రామలక్ష్మి గారు.
బాగుందండి. మీరు ఏదైనా అనగానే గుడ్డు అని చెప్పేసి అంటారు. ఇంతకుముందు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా పెద్ద విషయం తెలిసినట్టుంది. ఆయన కూడా ఇట్లనే ఏదైనా మంచి పని చెప్పగానే ఆ గుడ్డు. మా పిల్లలకి చదివించుకున్నప్పుడు అలా అండవు, మా అమ్మ వాళ్ళు చదివించుకున్నప్పుడు అలా అండవు, స్కూల్లో వర్క్ చేసినప్పుడు నేను గుడ్డన్నా. ఈ గుడ్డన్న పొడవు కోట్ల నోట్లోంచి మొత్తగారు ఏ పని చేసినా గుడ్డని చేస్తానండి అని. గుడ్డేంటే అమ్మా, చిన్నప్పుడు మనకు ఈ చూచిరాత ఉంటుండే కదా, చూసుకొని రాయడం అన్నమాట. మన రైటింగ్ బాగుంటే సార్ గుడ్ అండ్ వెరీ గుడ్ అని చెప్పేసి రాస్తాడు అన్నమాట. నాకు వెరీ గుడ్ అని రాయగానే నేను అవును అవును ఫెంటాస్టిక్ అండి, మీరు నిజంగానే వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామలక్ష్మి గారు, బాయ్ బాయ్ మేడం అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. యా ఇప్పుడు మీరు మాట్లాడండి, ఎందుకు మీరు అంటే మీ ఇద్దరిట్లో ఎవరు అందంగా ఉంటారు వాళ్ళే మాట్లాడండి అంటే ఎందుకు ధైర్యం చేయలేకపోయారు మీరు? నేను అందంగా ఉండను సార్, మీరు గొడవలు పెట్టాలని చూస్తున్నారు మా ఇద్దరు మధ్య. ఎవరు పెద్దవాళ్ళు అంటే నేనే ముందు వచ్చేదాన్ని, లేకపోతే సార్ ఇందాక ఏమన్నారు కోడికి తెలియదంట ముందు చనిపోతామని మనుషులకి అయితే, అంటే ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో తెలియదంట కోడికి అయితే. మనకి తెలిసిపోతుంది, మనకు తెలిసిపోతుంది కానీ కోడికి తెలియదు కదా. ఒకసారి ఇట్లనే ఏమైందంటే, ఒక అతనికి పౌల్ట్రీ ఫార్మ్ ఉందన్నమాట, కోళ్ల ఫార్మ్. ఆయన దగ్గర 500 కోళ్ళు ఉన్నాయి. ఆయనకు బయట నుంచి వెళ్ళి ప్రతిరోజు 1000 ఆర్డర్స్, 1000 కోడిగుడ్లు కావాలండి మహేష్ గారు అని చెప్పేసి ఆర్డర్ వస్తుంది. ఈయన దగ్గర ఉన్నాయి 500 కోళ్ళే. అరే ఎట్లా చేయాలి ఏంది నేను అని చెప్పేసి కొంచెం ఈయన ఏంటంటే కొంచెం మెంటల్. సరే ఒకరోజు కోళ్ళకు మార్నింగ్ మార్నింగే చెప్తున్నాడు అనమాట, ఏమని, ఏయ్ ఈ మీరు అందరు 500 ఉన్నారు, ఈ 500 కోళ్ళు ఒక్కొక్క గుడ్డు కాదు, రేపు మార్నింగ్ వరకు ఒక్కొక్క కోడి 2 గుడ్లు పెట్టాలి. అట్లయితేనే మంచిది, ఏ కోడి అయితే 2 గుడ్లు పెట్టదో ఇమ్మీడియట్గా దాన్ని కచకం అనిపిస్తా అని చెప్పేసి ఆర్డర్ చేస్తాడనమాట. ఇక ఈయన మాటలకు ఆ కోళ్ళన్నీ కూడా భయపడి అమ్మో వీడు ఏదో చేసేటట్టున్నాడు అని చెప్పేసి 2 గుడ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాయి కోళ్ళన్నీ. ఈయన 2 గుడ్లు తీసుకొని ఇంకో కోడి దగ్గరికి వెళ్ళి 2 తీసుకొని ఇంకో కోడి దగ్గరికి వెళ్ళి 2 అలా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక దగ్గర ఒక కోడి ఒకటే పెట్టింది. ఏమే నేనంటే భయం లేదే నీకు, నీకు ఆల్రెడీ నేను వార్నింగ్ ఇచ్చాను, అయినా కూడా నువ్వు ఒకటే పెట్టావు, అసలు ఏమనుకుంటున్నావు నీ అమ్మ అని చెప్పేసి అనగానే, ఆగు 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 ఆగురా, అరే నేను అసలు కోడినే కాదురా, కోడి పుంజు నువ్వు, నువ్వు సంపుతావనే బాధతోటి బలవంతంగా ఒకటి పెట్టినరా, ఇంకోటి నా వల్ల కాదు అంటే. ఎవరు పక్కన గొంతు ఏంది అట్లయింది నాగవల్లి గారి మీది? మీ గొంతు ఏంది అట్లయింది సడన్ గా బాగుంది అన్నారు. ఏయ్ ప్రసాద్ గారు మీరు వచ్చిండ్రా మావా? ఓకే, అంటే ఏం లేదు మావా, మీ షాప్లో కోడిగుడ్లు ఉంటాయి కదా, అయితే నాగవల్లి గారు వచ్చేసి బాబు ఒక 5 కోడిగుడ్లు అంటే. సరే వెళ్దాం వెళ్దాం అక్కడికి వెళ్దాము, నన్ను కూడా తీసుకెళ్ళి సరే వెళ్ళినప్పుడు. అయితే నాగవల్లి గారు, నాగవల్లి గారు 5 కోడిగుడ్లు తీసుకున్నారు మీ షాప్లో. అవునండి. తీసుకెళ్లి ఇంటికి వెళ్ళేసి ఆ కోడిగుడ్లు పగలగొట్టగానే అందులోంచి కోడిపిల్లలు బయటకు వచ్చాయి 5. అవును. ఇప్పుడు ఆమె మీ దగ్గరకు వచ్చేసి నాకు ఈ కోడిపిల్లలు అవసరం లేదు, నాకు 10 కోడిగుడ్లు ఇవ్వండి అని గొడవకు వస్తుంది మీ 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 దగ్గరికి, మీ షాప్ దగ్గరికి. ఆమెను ఎట్లా హ్యాండిల్ చేస్తా వచ్చాయో సార్ చూద్దాం. రండి నాగవల్లి గారు, మీరు ధైర్యంగా రండి, నేను ఉంటా ఇక్కడే. అమాయకులు కరెక్టే గానీ ఏంటి, ఏం గుడ్లు ఇచ్చారని చెప్పేసి అనండి. రండి షాప్ దగ్గరికి రండి. ప్రసాద్ గారు చెప్పండి, గుడ్లు అని చెప్తాను చూడండి కదా, ఏం గుడ్లు అని నేను చూడను కదా, గుడ్లు అంటే గుడ్లు ఇచ్చేస్తున్నాను అని చెప్తాను నేను. అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కిరాణా షాప్ నడుపుతున్నారు చెప్పండి? 15 సంవత్సరాల నుంచి.
15 సంవత్సరాల నుంచి నడిపి మీకు ఏ గుడ్డ ఏదో మీకు తెలీదా, పిల్లలు పెట్టే గుడ్డ ఏదో మంచి గుడ్డ ఏదో తెలీదా, మీకు తెలుసు కావాలనే మాకు తగిలించేశారు ఈ గుడ్లు. మీకు డబ్బులు కావాలి, నష్టపోవాలి. మా బిజినెస్ కావాలి, డబ్బు వద్దండి, కస్టమర్లు కావాలి, బిజినెస్ డబ్బు వస్తూనే పోతుంది మేడం. నేను ఎప్పుడు మంచిగా వెళ్తా. మంచిగా వెళ్తారు, ఆ మంచిగా వెళ్ళేటప్పుడు మేము రోజు వస్తుంటాం కదా, నమ్మకంగా వస్తుంటాం, మంచి మంచి వాళ్ళని వస్తుంటే ఇలా మోసం చేస్తారా? అయినా ఈసారి రాకూడదు, ఎందుకంటే రోజు వస్తున్నామని మీకు చులకన అయిపోయాము, వేరే షాప్ చూసుకుంటాంలేండి. లేకపోతే మీకు తెలియదని చెప్తారు, 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు కిరాణా షాప్, తెలీదట. తెలిసే తగిలించుకుంటుందో కాదండి. ఇప్పుడు కాదండి ప్రసాద్ గారు, మీరు ఏంటండి 5 గుడ్లు ఇవ్వమంటే అవి కోడిపిల్లలు పెట్టే గుడ్లు ఇచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి గుడ్డు బాగులు కొట్టగానే అది నచ్చి కోడిపిల్ల బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కోడిపిల్లని ఏం చేయమంటారు సార్? ఆ కోడిపిల్ల నేను చేయలేదండి, మీరే చెత్త చేయండి, లేకపోతే అతను లెమన్ ఇచ్చేస్తానండి, హోల్సేల్ లెమన్ ఇచ్చేస్తే ఇవన్నీ మాట్లాడండి ఒకసారి, ఏం చెప్తారో చూడండి. మరి మేము లాస్ అయ్యాం కదా సార్, పైసలు కట్టినాం కదా. మీరు సగం మేము సగం పెట్టుకోవడం ఏంటి సార్? అంటే మూడు, మీరు మూడు కోడిపిల్ల, మీరు మీరు 2 కోడిపిల్లలు తీసుకుంటారు, మేము 2 కోడిపిల్లలు తీసుకోవాలా? మరి అంతే కదండి, మరి ఇప్పుడు సగం సగం చదువుకోవాలి, లేకపోతే మీరు ఏం చేయాలంటే చేస్తారు. ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేయండి, మా డబ్బులు మాకు ఇవ్వండి, ఎందుకంటే మీకు తెలుసు గుడ్లేవో పిల్లలు పెట్టే గుడ్లేవో మీకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుస్తుంది, మీకు తెలీదా? ఇప్పుడు ఇప్పుడు ఆమె డబ్బులు ఆమెకి ఇస్తున్నారా? ఏమండి, రేపు అడిగిస్తాను, మా సార్ని అడుగుతాను, షాపు వాదాన్ని అడుగుతాను, ఎన్ని గుడ్లు మీద టచ్చింగ్ పిల్లలు ఉన్నాయి ఏం చేయమంటాను, ఇమ్మంటే ఇస్తాను, ఇవ్వద్దంటే మానేస్తాండి. ఇంకా వానర్ అడుగుతారా? మీరు గుడ్లు ఇచ్చారు, మీరు డబ్బులు తీసుకున్నారు, వానర్కి అడగడం ఏమిటి? మీరిద్దరు కలిసి ఓనర్ దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు, ఓనర్ దగ్గరికి. ఆ ఓనర్ ను నేనే, ఒక్క నిమిషం, ఆ ఓనర్ ను నేనే. ఏంటమ్మా సమస్య, ఏంటమ్మా మీది? సార్ చూడండి ప్రసాద్ గారు, నేను వండుకోవడానికి గుడ్లు అడిగితే పిల్లలు పెట్టే గుడ్లు ఇచ్చారండి, మీరే చెప్పండి, మీరే అడగండి గట్టిగా. ఓకే అమ్మా, పర్లేదు పర్వాలేదమ్మా పర్వాలేదు. ఇప్పుడు ఆ 5 కోడిగుడ్లలో 5 కోడిపిల్లలు వచ్చాయి కదా, అందులో మేల్ ఎన్నమ్మా ఫిమేల్ ఎన్ని? కాదమ్మా, మేలు కోడి పిల్లలకు పైన కిరీటం ఉంటుంది, ఆడకు ఆడపిల్లలకి కిరీటం ఉండదు కదా. ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి చెప్పండి, ఒకవేళ మీరు పిల్లలు కనుక కోడి పిల్లలు కనుక పెంచుకుంటా అంటే కోడి పిల్లలు పెంచుకుంటామ్మా, పర్లేదు. మేము కోడి పిల్లలు పెంచుకోము, మాకు కోడి పిల్లలు వద్దు, మాకు గుడ్డు కావాలి, పెట్టే గుడ్డు ఇచ్చారు, గుడ్లు మాకు వద్దు, మీరే అదేదో మగదా ఆడదా అని మీరే చూసుకోండి, నాకు అవసరం లేదు, నేను చూడను. అంటే మీరు ఏమయ్యా ప్రసాద్, ఆ కోడి గుడ్లు ఇచ్చేటప్పుడు కొంచెం ఊపి ఇయ్యొచ్చు కదనయ్యా, నువ్వు ఊపితే కరిపిందంటారండి, ఊపితే పిల్ల కరిపింది అంటారు, గుడ్డు ఊపేమనుకోండి కరిపింది అంటారు, కరిపింది వరుస్టాప్ ఇచ్చామంటారు. డబ్బులు ఇస్తున్నాం కనుక అంటాం, మీరు ఊపి ఇవ్వాలి, మీ మీద నమ్మకంతో నేను తీసుకెళ్ళాను, లేకపోతే నేనే ఊపి చూసుకుండేదాన్ని, అది పిల్లలు పెట్టేస్తారు. సరే ఒక పని చేయండి, ఒక పని చేయండి అమ్మా, ఇప్పుడు ఒక పని చేయండి అమ్మా, ఆ కోడి పిల్లలని మీరు తీసుకొని రండి, నేను మీకు మళ్ళీ కొత్త గుడ్లు ఇస్తాను. అలాగే సార్, అలాగే తీసుకొస్తాను సార్. మీరు మీరు తీసుకొచ్చారు, నేను తీసుకున్నాను, మీరు వెళ్ళిపోయారు, నేను 5 గుడ్లు ఇచ్చేసాను. ప్రసాద్, ఏ ప్రసాద్, ఇప్పుడు మనం 2వసారి 5 కోడిగుడ్లు ఇచ్చాం కదా ఆమెకి, ఈ ఒక్కొక్క కోడిగుడ్లో 2 కోడిపిల్లలు ఉన్నాయి, ఇప్పుడు ఆమెకు గుడ్డు బగల కొట్టగానే 10 ఉంటాయి వాళ్ళ ఇంట్లో, మనం అప్పటి వరకు షాప్కి తాళం వేసుకున్నట్టు వెళ్ళిపోవాలి, నడు బయలుదేరదాం. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్, సూపర్. అండ్ నాగవల్లి గారు, సో ఏం పాట ప్లే చేసేది మీకు? ప్రేయస్ రావే మూవీలో నీ కోసం నీ కోసం ఆ సాంగ్ వేయండి. ఏంటది నీ కోసం నీ కోసం జీవించ చిలక నా ప్రాణం నీవేనే మణితునక ఆ సాంగ్ ఉంటే వేయండి. మణితునకనా?
ఎస్ మణి తునక అంటే మణి తునక అంటే ఇప్పుడు పురుషుల్లో మహాపురుషులు ఉంటారు కదా, స్త్రీలలో మనులు, మాణిక్యాలు, రత్నాలు, వజ్రాలు ఉంటారు. అంటే గొప్ప స్త్రీలు అని అర్థం. గొప్ప స్త్రీ, మంచి వ్యక్తిత్వం గల స్త్రీ అని అర్థం. మణి తునక. మణి తునక అబ్బో, ఏమన్నా ఆన్సర్ ఇచ్చారా? సూపర్ మీరు అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అద్దర కొట్టేశారు ఈరోజు నిజంగా కూడా. మరి ఇంతకీ సంక్రాంతిలో దాక్కున్నటువంటి ఆ దేవుడు ఎవరైంటుంది? 9705222005. పాటలు ఎట్లా అయిపోయినాయి అంటే, పాట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 10 సెకండ్స్ పాట వస్తుంది. అంటే చికెన్ కర్రీయో మటన్ కర్రీయో ఇంకేదో ఇచ్చినప్పుడు ఏదో ఎక్స్ట్రా చేస్తారు కదా, దాన్ని ఏమంటారండి, కొసరు, కొసిరి కొసిరి కొసరు అడగడం అన్నమాట కదా. బాబు టమాటాలు ఎట్లా? టమాటాలు 50 రూపాయలు కిలో అమ్మా. సరే 50 రూపాయలు. బాబు ఇంకొక 2 వేయచ్చు కదా. ఓకే, యా, మనతో మాట్లాడడానికి ఎవరు రెడీ ఉన్నట్టున్నారు? హలో. హలో సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? విక్షేపంలా. ఓకే, సో పండుగ తర్వాత నుంచి మీరు గాయపోయినట్టున్నారు పండుగ ముందు నుండి? అవునా, రేపటి నుండి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా పిల్లలకి, రేపటి నుంచి స్టార్ట్ అవుతాయా? ఎల్లుండి, నెక్స్ట్ డే. అవునా, 18th అన్నారే ఇక్కడ. 19th. ఓ, 19th నుండే? ఆ, 18th వరకు హాలిడేస్. 19th రీఓపెన్. ఓ, 19th రీఓపెనా? ఓహో, ఇక చక్కగా నిన్న మొన్న ఎలాంటి టెన్షన్ లేకుండే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎనివే, మీకు ఒక మంచి విషయం చెప్తాను, అంటే మీకు కాదు అందరికీ కూడా, లిజనర్స్ అందరికీ. నిన్న మనము ఒక 300 కిలోల అగరబత్తి గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే అయోధ్య శ్రీరాముడికి నేడు భారీ లడ్డు తరలి వెళ్తుందన్నమాట. ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందినటువంటి శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం 1265 కేజీల భారీ లడ్డును తయారు చేయించారనమాట. ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజు నుంచి ప్రాణప్రతిష్ఠకు ఎన్ని రోజులు పట్టిందో అన్ని కేజీల లడ్డును తయారు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు లడ్డు యాత్రను ప్రారంభిస్తారని చెప్పేసి తెలియజేశారు. సో ఆల్మోస్ట్ 1265 కిలోల భారీ లడ్డు చక్కగా అయోధ్యకు బయలుదేరిందనమాట. అండ్ అలాగే మరి ఇక ముత్యాల ముగ్గు కాంటెస్ట్ ఇప్పటికే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేసింది వరల్డ్ వైడ్ నుండి. అండ్ అమెరికాలో నుండి చాలా అంటే చాలా విపరీతమైనటువంటి ముగ్గులు వచ్చాయి ఈసారి. అండ్ అలాగే ఆస్ట్రేలియా నుండి వచ్చాయి, యూకే నుండి వచ్చేసాయి, దుబాయ్ నుండి వచ్చేసాయి. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు చెప్పనవసరం లేదు, కర్ణాటక నుంచి కూడా ఈ మధ్య మనకు పంపిస్తూ ఉన్నారనమాట. దట్ సో నైస్ ఆఫ్ యూ ఆల్. రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు, ఇంకా ఎవరైనా అయ్యేని వాళ్ళు డైరెక్ట్గా మాకు ఒక చక్కని ముగ్గు వేసి 9705222005 కాకుండా, ఓకే, ఆ ముగ్గు నంబర్ కూడా నేను మీకు చెప్తాను. మన రేడియో నంబర్ డీపీ ఉంటుంది, ఆ డీపీ పైన ఒక నంబర్ ఉంటుందన్నమాట. లేదంటే ఆ నంబర్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నేను కూడా అదే డీపీ పెట్టుకున్నాను కాబట్టి. దయచేసి అందరు కూడా చక్కగా, ఇంకా ఇంకొక రోజు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. 81259 81259 74330 అనే ఒక నంబర్కి పెట్టేసేయండి. పోయినసారి నేను ఒక నంబర్ ఇచ్చాను, అంటే అది కమర్షియల్ నంబరు, బిజినెస్ నంబర్ అన్నమాట. రాత్రి 1:00 ఫోను, హలో అనగానే, హలో సార్, మేము ముగ్గులు వేసామండి, మా ఆవిడ ముగ్గులు వేసింది, ఇప్పటి వరకు మీరు ముగ్గుల పోటీని ఎవరు విజేతలో ప్రచురించలేదు, రోజు నన్ను టార్చర్ చేసింది సార్, రాత్రి 12 సార్, ఇక నేను అన్నం కూడా తినలే సార్, మీరు చెప్తారా సార్ డేట్ చెప్తా, టైం చెప్తారా? సో అట్లా చేసేవాళ్ళనమాట. అమ్మో ఇప్పుడు మన వల్ల కాదు, అన్ని అంత టెన్షన్స్ మనం భరించలేమని చెప్పేసి నంబర్ చేంజ్ చేసాం. ఓకే, సో ఆ నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఫిబ్రవరి 18th, అంటే ఫిబ్రవరి 14th రోజు, లేదంటే ఫిబ్రవరి 13th రోజు ప్రైజెస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. 13th నుండి ఫిబ్రవరి 18th లోపు ఎప్పుడైనా కూడా ఈ అనౌన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా టైం ఉంది కాబట్టి ముగ్గులేసి ఆ నెంబర్కి పంపించే ప్రయత్నం చేయండి. ముగ్గు పక్కన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, తెలుగువారి గుండె సప్పుడు 2024 అని చెప్పేసి రాసి మీరు పంపించవచ్చు. అండ్ శకుంతల గారితో మాట్లాడదాం. శకుంతల గారు, ఈ మధ్య ఏ పాట నేర్చుకున్నారు మీరు? నేర్చుకోను, ఏది కూడా నేర్చుకోను, ఏ పాట నేర్చను. అలా
పాడేస్తారనమాట. ఇప్పుడు గాలిపటాల హడావిడి ఉంటది కదా ఈ సంక్రాంతి సందర్భంగా, అవునండి, గాలిపటం పాట పాడేస్తా. గాలిపటం తాలూకు పాట పాడే ముందు మనం జయ గారితో ఒకసారి మాట్లాడదాం. హలో జయ గారు, నమస్తే, గుడ్ ఈవినింగ్. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారు? నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? మేడం మీద రిసౌండ్ వస్తుంది ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు రావట్లేదు, చూసారా? అంటే లౌడ్ స్పీకర్ పెడుతున్నారు మీరు? కాదు, నేను ఎత్తుతారా ఎత్తుదా అని, అంటే మరీ ఎదురుగా ఒలింపిక్ జ్యోతిలాగా అదే చెవి దగ్గర పెట్టుకోకుండా కళ్ళు ఎదురుగా పెట్టుకున్నాను సార్. మీరు ఎత్తారు కదా, నేను ఆనందాశ్చర్యాల్లో సంభ్రమాశ్చర్యాల్లో మునిగితే స్పీకర్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారా ఎత్తగానే? అవును. బాబోయ్ బాగుంది. శకుంతల గారు ఒక పాట పాడతారట, విన్నాం. శకుంతల గారు, నేను ఆన్సర్ చెప్పడానికి వచ్చాను మరి. ఒక నిమిషం ఉండి, ఆమె మీకంటే ముందు కాల్ చేసింది కదా. సార్ మీరు ముగ్గులు పోటీలకు జడ్జి గా మీరు ఉంటారు కదా? ఓకే, అసలు ముగ్గుల పోటీలో మెయిన్ ప్రధాన జడ్జి నేనండి. అదే అదే అదే. మాకు 2019, 2020, 2021, 2018, 2019, 2020 జడ్జిలు చేంజ్ అయ్యారు. సో ఇప్పుడు కొత్త జడ్జిలు వచ్చారనమాట. ఇది అసలు ఎంత బాగా అండి ఈసారి, ఆల్మోస్ట్ ఒక 3000కు పైగా ముగ్గులు వచ్చాయండి శకుంతల గారు, జయ గారు, 3000కు పైగా ముగ్గులు వచ్చాయి మన రేడియోకి. ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు ముగ్గు పక్కన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పేసి రాసి మనకి ఇక్కడ పంపిస్తుంటే మా ఆనందం అసలు మామూలుగా లేదు. చాలామంది కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు యాప్ని. సో కొత్త కొత్త లిజనర్స్ కూడా ఈ పండుగ తర్వాత మనకు యాడ్ అవుతారు. ఓకే, ఇంకా ఏని వాళ్ళు ఎవరు ఉంటే ఏంటి, డెఫినెట్గా నేనే జడ్జి ఉంటా కాబట్టి చూసుకుంటలేండి, పర్లేదు. పోయినసారి వాళ్ళెవరో ముగ్గేసి ముగ్గు మీద వాళ్ళంతా వాళ్ళే ఫస్ట్ ప్రైజ్ అని రాసుకొని పంపించారు నాకు. అది కాన్ఫిడెన్స్ అంటే. ఓకే, సో జయ గారు మీరు ఉండండి, ఆ పాట మనం విందాం. ఏ పాట పడుతున్నారు? గాలిపటం. రెడీ? పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగేదవే గాలి పటమా, పద పదవే వయ్యారి గాలి పటమా, ప్రేమ గోలలోన చిక్కిపోయినావా, నీ ప్రియుడున్న చోటుకి పోదువా, ప్రేమ గోలలోన చిక్కిపోయినావా, నీ ప్రియుడున్న చోటుకి పోదువా, నీ తలుకంతా నీ కులుకంతా అది ఎందుకో తెలుసు అందా, పద పదవే వయ్యారి గాలి పటమా, పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగేదవే గాలి పటమా. వెరీ గుడ్ అండి, సూపర్. గాలిపటం గురించి చాలా అంటే చాలా మంచి పాట వినిపించారు శకుంతల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ ఇక్కడ మీనింగ్ బాగుంటుంది, ఉండండి. మధ్యలో పాజ్ ఇచ్చారా? రెడీ? నీకు ఎవరిచ్చారి బిరుదు తోక, కొని తెచ్చావేమో అంతేదాకా, నీకు ఎవరిచ్చారి బిరుదు తోక, కొని తెచ్చావేమో అంతే కాదా, రాజులందరుడినా మోజులెంత మారినా తెగిపోక నీచే నీ తోక, పద పదవే వయ్యారి గాలి పటమా, నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో, మింట చుక్కలతో నువ్వుకు నవ్వుకుందువేమో, నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో, మింట చుక్కలతో నవ్వుకుందువేమో, ఒగలాడి విలే జడగంట ఉలే, దిగి రాకుండా ఎటులుందులే, పద పదవే వయ్యారి గాలి పటమా, పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగేదవే గాలి పటమా, పద పదవే వయ్యారి గాలి పటమా. థ్యాంక్ యూ. సూపర్ అండి, పదండి వెళ్దాం మనం కూడా మేడం. సూపర్ అండి, వండర్ఫుల్ సాంగ్ వినిపించారు, థ్యాంక్ యూ సో మచ్. జయ గారు
చెప్పండి మామ, ఇప్పుడు మీ ఆన్సర్ చెప్పండి. మా ఆన్సర్ సంక్రాంతిలో సన్ అని కలిసింది కదా సౌండ్. ఓకే, అదే ఆన్సర్. అంటే మీరు అడిగారు కదా ఏ బేసిస్ మీద చెప్తున్నారని, అవును నేను ఆ బేసిస్ మీద చెప్పాను. మరి ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా సంక్రాంతిలో సూర్యుడు సూర్యభగవానుడు అని చెప్పేసి అన్నారు. అన్నారు అయితే వాళ్ళ బేసిక్స్ వేరు, మీ బేసిక్స్ వేరన్నమాట. వెరీ నైస్ అండి. సో లాస్ట్ వరకు వినండి జయ గారు. యాక్చువల్గా సంక్రాంతిలో దాక్కున్నటువంటి ఆ దేవుడు ఎవరు అనేది, బట్ నేను తీసుకున్న రికార్డెడ్ షో వింటా, ఎందుకంటే నాకు గట్టి నుండి ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం కూడా అన్నం తినలే. అవునా, పోవాలి పార్సిల్ తెచ్చుకోవడానికి సాయిరామ్. సరే సరే, వెళ్ళి పార్సిల్ తెచ్చేసుకుని హాయిగా తినేసేయండి మేడం. ఓకే, షూర్ అండి, షూర్ అండి, డెఫినెట్గా. ఆల్ రైట్ మేడం, థ్యాంక్ యూ. సో విన్నారు కదా మై డియర్ మామస్ అండ్ మామీస్, మీ అందరికి ఒక మంచి న్యూస్ ఒకటి చెప్తాను. బాగా చలిబెడుతూ ఉంది, ఓకే, చల్ల గాలేస్తుంది. ఇలాంటి టైంలో ఆ బేబీ పక్క నుండి నీలోఫర్ వెళ్దామా టీకి అంటే నో ప్రాబ్లం. ఆ నీలోఫర్లోకి వెళ్ళేసి, ఎందుకు నీలోఫర్ అంటే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ వేర్ యూ కెన్ హ్యావ్ ఏ వండర్ఫుల్ టీ. లేదంటే అంత దూరం అవసరం లేదు, సికింద్రాబాద్ బ్లూ సీ ఉంది కదా అక్కడికి వెళ్దాం, నో ప్రాబ్లం, అక్కడికి కూడా వెళ్ళిపోదాం. బట్ ఇంకా ఏదైనా మంచి ప్లేస్ ఉందా, నో ప్రాబ్లం, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇరానీ చాయ్ డేస్ ఆర్ గాన్ అండి యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఒక టీ రాజ్యం వెళ్తుంది హైదరాబాద్లో. ఏంటి అంటే మసాలా టీ. ఈ మసాలా టీలో ఏమేమి వేస్తారో మీ అందరికీ తెలుసు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఓకే, ఇంకేదో పువ్వు వేసి డికాషన్ మంచిగా బరగబెట్టేసి లైట్గా షుగర్ వేసి దాని మీద లైట్గా ఆవు పాలు పోస్తారు, బర్రెపాలు కాదు ఆవు పాలే పోస్తారు. అది మంచిగా మరిగిన తర్వాత టీ మంచి టేస్ట్ రావాలంటే చాలా సేపు మరగాలి. అలా ఒక్కసారి అందులో ఉంచి పొగలు వెళుతుంటే అది ముక్కు దగ్గరకు వచ్చేసి ఈ పొగలన్నీ ముక్కులోకి వెళ్ళి మసాలానికి తాకి అంటే మన మన ఇండియాలో టీ అంటే ఇట్స్ నాట్ ఎ హ్యాబిట్. టీ ఒక ఎమోషన్. చాలామంది తిండి లేకుండా ఒక పూట ఉంటారేమో కానీ ఛాయ్ లేకుండా మాత్రం ఉండలేరండి. ఇటీవల పాపులర్ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ నిర్వహించినటువంటి సర్వేలో 2023-24 గాను పాపులర్ నాన్ ఆల్కహాలిక్ పానీయాలలో మసాలా టీ రెండో స్థానంలో నిలిచిందండి, రెండో స్థానంలో. అలాగే మరి రెండో స్థానంలో నిలిచా మరి మొదటిది ఏం నిలిచింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, ఆబ్వియస్లీ మీరు గెస్ చేస్తారు. మొదటి స్థానంలో మెక్సికో పానీయం అగువాస్ ఫ్రెస్కాస్ ఉందట. అగువాస్ ఫ్రెస్కాస్ మెక్సికో పానీయం, ఇది ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందట. నాకు తాగాలనే ఉంది, బట్ మెక్సికో వెళ్ళాలిగా. మెక్సికో లేకున్నా పర్వాలేదు, యూట్యూబ్లో చూసి నేను మా ఇంట్లో తయారు చేశాను. ఓకే, అండ్ మై డియర్ మామస్ అండ్ మామీస్, ఇంతకీ సంక్రాంతిలో ఏముంది, నేను ఒక హింట్ కూడా ఇస్తాను మీకు. సంక్రాంతిలో రాముడు ఉన్నాడట, సంక్రాంతిలో రాముడు ఉన్నాడట. ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అది మీకేమన్నా తెలిస్తే సరదాగా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఒక మంచి ఫోక్ సాంగ్ ఒకటి వేసుకుందామంటే, ఒక నిమిషం ఉండండి, ఇది ట్రై చేద్దాం. ఇదేంది, ఇది ఇట్లుంది, బాగానే ఉంటుందా, ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, బాగానే వాడాడు వీడు, చూసారా. జీలకర్ర మెంతులు దంచి ఉంచాను నా కోసం అని చెప్పేసి అంటుంది ఈ పిల్ల. నా కోసం జీలకర్ర ఎందుకు, మెంతులు ఎందుకు, ఏం చేస్తుందో ఏందో, హెయిర్ లాస్ అవుతుంది అర్థం చేసుకోండి. అలా జీలకర్ర మెంతులు దంచేసి ఇంతకీ నా నోట్లో పెడుతుందా, నా నెత్తిలో పెడుతుందా విందాం. వండి పెట్టావు, బాగానే ఉంది, చక్కగా హాయిగా అలా ఉట్టి మీద
అన్ని వేసి పెడితే సాయంత్రం వచ్చిన తర్వాత హాయిగా కడుపు నిండా తినేసి దాని తర్వాత నా సామిరంగా కిటికీలు డోర్లు అన్ని పెట్టుకొని పడుకుంటే ఎంత హాయిగా నిద్రపడుతుంది. హలో గురుగారు. హరి ఓం. నమస్కారం. హరి ఓం గురుగారు. మీరు ఎప్పుడు ఏ పాట పెట్టినా నాకు ఆ పాటలో ఏదో వాళ్ళు పట్టుకుని దయ్యంలాగా పట్టి అది ఆ పాట అంటే ఏ పాట ప్లే అయినా కూడా దానికి మిమ్మల్ని రిలేటెడ్ చేయాలనిపిస్తుంది నాకు. ఏదో సందేహం, నాకు సందేహం కలుగుతుంటుంది. అది ఆ సందేహం మిమ్మల్ని అడిగి తీర్చుకుందాక నాకు నిద్ర పట్టదు అన్నమాట. ఇందాక ఓ పాట వేస్తూ కొంచెం డబ్బు ఉంటే చాలు కొంచెం పిల్లలు ఉంటే చాలు అన్నారు కదా. అవును. కొంచెం పిల్ల ఉంటే ఏంటి నాకు అర్థం కాలేదు. థ్రిల్లా నాకు పిల్ల ఉంటే చాలు. మీరు అదే ఆలోచనలో ఉన్నారు. నేను ఎట్టా చేసేది, ఏంటి చేసేది? కొంచెం థ్రిల్ ఉంటే చాలు కొంచెం డబ్బు ఉంటే చాలు అన్నారు. థ్రిల్లును మీరు పిల్ల అనుకున్నారు. పిల్ల అనుకున్నాను. కొంచెం పిల్ల ఉంటే ఎట్లా? కొంచెం పిల్ల ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. అదే అదే నాకు అర్థం కాలేదు. అదే అనుమానం వచ్చింది. కొంచెం కొంచెం కొరుక్కు తినబోయి అంటుంది. అట్లనే నాకు ఇక్కడ కూడా అనుమానం వచ్చింది అనమాట. అట్లాగే అయితే ఒక ప్రేసి తన ప్రియుడికి అదే బాయ్ ఫ్రెండ్కి పరీక్ష పెట్టింది అనమాట. నువ్వేదో పెద్ద చదువుకున్నాను అంటున్నావు కదా, ఏ నుంచి జడ్ వరకు ఉన్నటువంటి అక్షరాలతో నాకు లవ్ లెటర్ రాయి. ఓకే. అంటే ఏ తోటి రెండు మూడు పదాలు, బి తోటి రెండు మూడు పదాలు, సి తోటి రెండు మూడు పదాలు, ఆ విధంగా నువ్వు నాకు లెటర్ రాస్తే అప్పుడు నేను లవ్ చేస్తా అని చెప్పింది అమ్మాయి. వీడు రాత్రి చచ్చి చెడి నాన్న అవస్థపడి మొత్తం మీద లెటర్ రాశాడండి. ఓకే. మరుసటి రోజు వెళ్ళి పార్కు కూర్చో రాశాను చూసుకో అని అన్నాడు. పట్టుదల అనమాట. ఇట్లానే మరి ప్రేమలో పడ్డాడు కదా అందుకోసం. ఏ అరవింద నా ప్రియ సఖి, బి బాగున్నావా నా బంగారపు శృంగారపు సింధూరపు మందారమా, సి చాలా నెలయింది కదూ మనం కలుసుకుని, డి దగ్గర దగ్గర నెలయింది అనుకుంటా ఎన్టీఆర్ గార్డెన్లో కూర్చుని, ఈ ఇక్షురసాన్ని ఒక గ్లాస్తో తాగుతూ ఎఫ్ టూ సినిమాలో కామెడీ కబురు చెప్పుకుంటూ, జి గోళకు రంగులు వేసుకుంటూ, హెచ్ హాయి హాయిగా హంగామా చేసుకుంటూ, ఐమాక్స్కి వెళ్ళి అలా వైకుంఠపురంలో తిరుగుతూ, జే జీడిపప్పు ప్యాకెట్ తెచ్చుకొని జరుసుగం కొరుక్కు తింటూ, కే కలల మాధుర్యపు అంచులకు చేరి, ఎల్ లావణ్య లోలమై, ఎం ముగ్ధ మనోహరమైన, ఎన్ నీ నీలి ముంగురులు, ఓ ఒకదానితో ఒకటి నా అధరాలని తాకాలని పోటీ పడుతుంటే, పి పరిమళ భరిత స్వప్నంలో స్వప్న లోకాలలో విహరిస్తూ, క్యూ నీ చిలిపి క్వశ్చన్స్కే ఆన్సర్లు ఇస్తూ, ఆర్ రింగిస్తే పలకమే అని అడిగితే, ఎస్ సోమవేరి మోహా రింగ్ ఎప్పుడిచ్చావరా నాకు నా అని వేడి చూపిస్తూ నువ్వు చూపిస్తే, టి తెల్లబోయిన మొహంతో, యూటర్న్ తీసుకుని, వి విరహము కూడా సుఖమే కాదా అని నేను పాడుతుంటే, డబ్ల్యూ రాయమని టీచర్ రాయమంటే డబ్ల్యూ రాసినటువంటి నీ అమాయకత్వానికి నవ్వొచ్చి అప్పుడే దంచి కురుస్తున్న వానలో పరుగెత్తికెళ్ళి ఎక్స్ జిరాక్స్ షాప్లోకి వెళ్ళి నిల్చున్న మమ్మల్ని చూసి, వై యూత్ అంటే ముచ్చటగా ఉన్నారు మీరు, పెళ్ళి ఎప్పుడైంది అని ఆ షాపు వాడు అడిగితే, జడ్ జూలోని చిలక గోరింకల్లా మేము ఒకళ్ళ ఒకళ్ళు మహాత్సూ ఒకళ్ళు నవ్వుతూ నవ్వుకుంటూ నవ్వుల పువ్వుల రవ్వలు బెదజల్లిన మధుర స్మృతులన్నీ నాకు గుర్తు వస్తున్నాయి కదూ అరవిందా అన్నాడు. ఆహా సూపర్ అండి. అసలు అప్పుడు ఒప్పు అంగీకరించింది అనమాట. ఓకే ఫెంటాస్టిక్. అబ్బాబాబాబాబా ఇదే కదా మనకు కావాల్సింది గురువు గారు. ఏదో చమత్కారం చేయాలని అట్లా చాలా బాగుందండి. రేపు ఉదయం మీతో మాట్లాడటానికి అనుమతించండి. ఎన్ని గంటలకు మీకు సమాచారం తెలియజేయాలి. అవునా? తప్పకుండా రేపు ఉదయం మనము చక్కగా అలా నా చేతిలో ఒకటి మనసు విప్పేసి నా చేతిలో ఆ కప్పు పట్టుకొని, గురువుగారు మీ చేతిలో ఒక కప్పు పట్టుకోండి,
నేను చెవిలో ఎయిర్పాడ్స్ పెట్టుకొని, మీరు చెవిలో ఎయిర్పాడ్స్ పెట్టుకొని మనసు విప్పి చక్కగా మాట్లాడేసుకుందాం. ఏమంటారు? మీరు అక్కడ నేను ఇక్కడ ఉండి మాట్లాడదామా? మీరు అక్కడ నేను ఇక్కడ ఉండి మాట్లాడదామా? ఏమున్నది అందులో? అలాగే ఎన్ని గంటలకి టైం? టైం 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 ఉదయం 9 గంటలకు. ఎందుకంటే ఈ మధ్య 5 గంటల నుండి 7 గంటల వరకు వాళ్ళు వస్తున్నారు కలలోకి. ఇంకా వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి నేను రాత్రిపూట చక్కగా షవర్ చేసుకొని, షాంపూ పెట్టేసుకొని, తల దువ్వుకొని, పౌడర్ వేసుకొని, ఈ సెంటు పూసుకొని, దాని తర్వాత ఈ క్రీమ్స్, కోల్డ్ క్రీమ్స్ అన్నీ కూడా రాసుకొని నీట్గా పడుకుంటున్నాను. అంటే కలలో ఆమెకు మంచి కనబడాలి కదా. అట్లా తప్పకుండా గురుగారు మాట్లాడేసుకుందాం. థ్యాంక్ యూ. వెల్ మామాస్ అండ్ మామీస్, ఇక ఎంతైంది టైము? 8:35 అవుతుంది. ఇంకా టైం ఉంది డెఫినెట్గా. అప్పటి వరకు మనం బోల్డన్ని కబుర్లు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి సిద్ధంగా ఉండి, మసాలా టీ గురించి మనం మాట్లాడుకున్నాం, ఇంకా లేటెస్ట్ న్యూస్ గురించి కూడా నేను చెప్పాలి. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 21న పెంపుడు కుక్కల కోసం లవ్ మై ఇండియా డాగ్ షో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ అక్కినేని అమల గారు ఒక ప్రకటనలో తెలిపారు. దోమలగూడలోని చైతన్య విద్యాలయంలో ఆ రోజు 2 గంటల నుండి డాగ్ షో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెంపుడు కుక్కలు, ఇతర పెంపుడు జంతువులకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం తమ ఉద్దేశమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అమల గారు, మీ ఆశయం బాగుంది, మీ బాగుంది, కానీ హైదరాబాదులో వీధి కుక్కల బారిన పడి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 30 నుండి 40 మంది చిన్నారులు చనిపోయారు. ఒక దగ్గర ఒక చిన్న పాప ఆడుకుంటే వరుసగా 10 కుక్కలు వచ్చేసి అమ్మాయిని పీకేసి నిర్దాక్షిణ్యంగా చంపేశాయి. మరి దీని గురించి ఏం ఆలోచించరే మీరు? దీని గురించి ఎక్కడ ఏ స్టేట్మెంట్ ఇవ్వరే? ఊరు కుక్కలు వచ్చేసి పాపను చంపాయి అన్నప్పుడు కనీసం దాని మీద స్పందించాలి కదా మీరు. ఇప్పుడు ఈ డాగ్ షో, పెంపుడు కుక్కలు అవి నిర్వహించుకుంటున్నారు, బాగానే ఉంది, దట్స్ వెల్ అండ్ గుడ్. మరి ఇలా చనిపోయినప్పుడు కనీసం మీరు కూడా రెస్పాండ్ కావాలి కదా మేడం. మీ ఐడియాస్ ఏంటి? మీరు చక్కగా ఇంతమంది ఒక పెద్ద సెలబ్రిటీ, ఆ కుక్కలకు ఏదో ఒకటి ఐడియా ఇచ్చేసి జిహెచ్ఎంసి వాళ్ళతో మాట్లాడి కుక్కలను లేకుండా చేయడము, లేదంటే కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వడమో, లేకుంటే ఏదో ఒకటి వ్యాక్సినేషన్ ఇప్పించడమో. అఫ్కోర్స్ ఇది మీ విధి విధానాలు ఇవి కావు నాకు తెలుసు, కానీ ఏదన్నా ఒకటి స్పందించాలి కదా. చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు ఏదో కొంచెం ఆర్థిక సహాయం చేయాలి కదా. ఓకే, ఐఎమ్ సారీ ఇలా మాట్లాడినందుకు. ఒక్కొక్కసారి కోపం తనుకొస్తుంది. సో ఫిలింఫేర్ 2024 ఉత్తమ నటి నామినేషన్స్, ఆలియా భట్ రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, భూమి పడ్నాకర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, దీపికా పదుకునే ఫ్రమ్ పఠాన్, కియారా అద్వానీ సత్యప్రేమ్ కి కథ, రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే, తాప్సీ డంకీ. మీకు నచ్చిన వారు ఎవరు కామెంట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళు ఉత్తమ నటిగా నామినేషన్స్ ఇప్పటి వరకు వాళ్ళు వేసుకోవడం జరిగిందనమాట. అండ్ అలాగే హైదరాబాద్ ప్రజలారా కాస్త జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ పఠాన్ చెరువు పరిధిలో కొల్లూరులో ఇటీవల జరిగినటువంటి భారీ చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు బుధవారం ఛేదించారు. ఇంట్లో పనిమనిషి చోరీకి పాల్పడ్డట్టు గుర్తించిన వారు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 1 కిలో బంగారు ఆభరణాలు, 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి పనివారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఇంట్లో పనివాళ్ళను పెట్టుకున్నప్పుడు మాత్రం కాస్త మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్పలేదనద్దు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి ఈ ప్రపంచంలో ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదండి. అందుకోసం ఎప్పుడు కూడా ఒక కన్నేసి పెట్టడంలో చాలా తప్పేం లేదు. మీ పేరెంట్స్కి, ఎవరైతే ఇంటికి వస్తారో రెగ్యులర్గా, పని మనుషులందరూ కూడా అలా చేస్తారని చెప్పేసి నేను అనను. బట్ కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మీ అందరి కోసం ఏ సాంగ్ వింటారు మీరు చెప్పండి ఒకసారి. ఏ పాట ప్లే చేయాలి? యా, ఎన్నో ఎన్నెన్నో నేను మీకు తెలిసానుండి ప్లే చేస్తూ ఉన్నాను. లెట్స్ లిసన్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ఎస్, నీకు ఎవరు సొంతం లేరు, నాకు ఎవరు సొంతం లేరురా, ఉండాలిరా, ఎవరో ఒకరు మాత్రం ఉండాలి కదా. అలాగే దేశంలో అతి పొడవైనటువంటి ఒక సముద్ర వంతెన గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. అలా రాయల్ ఎన్ఫీల్డ్ మీద
దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన మీద చల్ల గాలి అలా తాకుతూ ఉంటే, ఆ ముంగురులన్నీ కూడా అలా అలా గాలికి లేచి అలా తగులుతూ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా? మళ్ళీ ఇక్కడ కాదు, అక్కడ కాదు, ముంబైలో నిర్మించి దేశంలోనే అత్యంత పొడవైనటువంటి సముద్ర వంతెనను ప్రధాని మోదీ మొన్న ప్రారంభించారన్నమాట. ముంబైలోని సేవరీ నుంచి రాయ్గఢ్ జిల్లాల్లోని నవాశేషా వరకు ఆల్మోస్ట్ 22,000 కోట్లతోటి వ్యయంతో దీన్ని నిర్మించారు. దీనికి మాజీ పీఎం అటల్ బిహార్ వాజ్పేయి గౌరవార్థం అటల్ సేతుగా నామకరణం చేశారన్నమాట. ఈ వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు. చక్కగా అలా వెళ్ళుతూ ఉంటే 21 కిలోమీటర్లు అటు పోయి మళ్ళీ ఇటు వచ్చే వరకు సామిర్రంగా అద్దరిపోద్దన్నమాట. ఓకే, అండ్ అలాగే సంక్రాంతిలో కొద్దిగా చాలామందికి హెల్ప్ చేయాలనుంది. ఐ రియల్లీ వాంటెడ్ టు హెల్ప్ యూ ఆల్. రాత్రిలో ఏముంది? రాత్రి అంటే రాముడు. సంకురాత్రిలో ఏముంది? కదా, సంకురాత్రిలో రాముడు దాక్కుని ఉన్నాడు ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. అలాగే డ్రోన్ను చాలా బాగా యూజ్ చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. అలాగే దేశముదురుకి 17 ఏళ్ళు కంప్లీట్ చేసుకుందన్నమాట. దేశముదురుడు సినిమా అప్పుడు ఒక అద్భుతం ఇది. ఓకే, అండ్ అలాగే ఇక అంబానీ ఆస్తి ప్రపంచంలో ఇదంతా కూడా. కానీ ఈ మధ్య ఒకటి కొత్త కారు వచ్చేసింది, టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేయడం జరిగిందనమాట. టాటా మోటార్స్ టాటా పంచ్ ఈవీ కారును విడుదల చేసింది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్టు చెప్తున్నారనమాట. జనవరి 22 నుంచి డెలివరీ షురూ కానున్నాయి. స్టాండర్డ్ వేరియంట్, 25 కిలోవాట్స్ బ్యాటరీ, సింగిల్ ఛార్జ్తో 315 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందన్నమాట. లాంగ్ రేంజ్ మోడల్ 35 కిలోమీటర్స్ బ్యాటరీ ప్యాకప్ ఉంటుంది. ఇది 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ధర వచ్చేసి 11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఏక్యూఐ డిస్ప్లే, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందని చెప్పేసి అంటున్నారనమాట. ఎనీవే, ఇట్లా ఇవన్నీ వస్తే ఈ హైదరాబాద్లో ఈ కాలుష్యం అంతా కూడా తగ్గిపోయి స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటే ఇంతకంటే ఇంకేం కావాలండి, కదా? రైట్. ఇక భార్య శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వచ్చు హైకోర్టు. భార్య అకారణంగా నిరాకరిస్తూ ఉంటే ఆమెకు విడాకులు ఇచ్చే హక్కు భర్తకు ఉంటుందని మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. అదేంది న్యూస్? సారీ. ఓకే, ఇక రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్.